మాట్లాడుకుంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక 10 లక్షల రూపాయలు ఆయన కొత్తగా ఇచ్చిన శాంక్షన్లు ఏమైనా ఉంటే నాకు జియో చూపి అన్నాడు. అయ్యా ఈతల రాజేందర్ గారు రాసుకోండి, జియో నంబర్ 354 నుంచి కేసీఆర్ గారు ఫండ్ నుంచి ఎస్డిఎఫ్ ఫండ్ నుంచి 100 కోట్ల రూపాయలు ఇవాళ కేసీఆర్ గారు హుజూరాబాద్ నియోజకవర్గానికి ఇచ్చిన జియో కాపీ నేను చూపిస్తున్నా మీకు లైవ్ గా. ప్రెస్ మిత్రులందరూ కూడా ఈ జియో ఇస్తా. ఈ 100 కోట్ల రూపాయలు మా హుజూరాబాద్ నియోజకవర్గం సంబంధించిన ఆయన సొంత మండలం కమలాపూర్ మండలానికి 20 కోట్ల రూపాయలు ఇవాళ ఎస్డిఎఫ్ ఫండ్ నుంచి కేసీఆర్ గారు ఇచ్చారు. ఇల్లంతకుంట మండలానికి 10 కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ ఫండ్ నుంచి ఇచ్చారు. ఇవాళ జమ్మికుంట రూరల్ మండలానికి 10 కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ ఫండ్ నుంచి ఇచ్చారు. జమ్మికుంట మున్సిపాలిటీకి 17 కోట్ల రూపాయల ఎస్డిఎఫ్ ఫండ్ ఇచ్చారు. హుజూరాబాద్ రూరల్ మండలానికి 17 కోట్ల రూపాయల ఎస్డిఎఫ్ ఫండ్ ఇచ్చారు. హుజూరాబాద్ మున్సిపాలిటీకి 17 కోట్ల రూపాయల ఎస్డిఎఫ్ ఫండ్ ఇచ్చారు. ఇలా వీరవంక మండలానికి 17 కోట్ల రూపాయల ఎస్డిఎఫ్ ఫండ్ ఇచ్చారు. ఇది వాస్తవం కాదా ఈటల రాజేందర్ గారు చెప్పండి జవాబు. జియో నంబర్ 295 జియో నంబర్ 295 తోని 6 కోట్ల రూపాయలు ఇది ఏ రోడ్ అంటే ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే ఈటల రాజేందర్ గారు మంత్రి ఉన్నప్పుడు మా హుజూరాబాద్ లో సైదాపూర్ కి పోయే రోడ్ అనేది ఉండేది. ఆ రోడ్ కి ఈయన ఉండేది, ఈయన ఇల్లు అక్కడ ఉండేది. ఆ వాడ ఉన్న హుజూరాబాద్ లో మున్సిపాలిటీలో ఆ వాడలు ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యాని దయాని దండం పెడతాము, మోటార్ లోతు రోడ్డు ఉన్నది, ఇక్కడ వర్షం పడితే ఇబ్బంది ఉన్నది అని చెబితే కూడా ఆయన ఈ సొంత ఇంటికి రోడ్ వేసుకొని చాదరగాని దద్దమ్మ ఇక్కడ రాజేందర్ గారి ఇంటి రోడ్డు కూడా 6 కోట్ల రూపాయలు పెట్టి ఆర్ఎంబి ద్వారా కంప్లీట్ చేసిన జియో మీకు చూపిస్తా ఉన్నా. అయ్యా ఇంటర్ రాజేందర్ గారు మీరు గెలిచి ఇప్పటిదాకా హుజూరాబాద్ నియోజకవర్గంలో మీరు ఇప్పటిదాకా గెలిచి దాదాపు 10 నెలల దాకా వస్తా ఉంది దగ్గర దగ్గర. ఈ 10 నెలల మీరు కాని మీరు అక్కడ శాసనసభ్యుడిగా మీరు ఉన్నారు, మీ రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడిగా నియోజకవర్గానికి ఉన్నారు, కనీసం 1 లక్ష రూపాయల డెవలప్మెంట్ ఫండ్ మీరు తెచ్చిపెట్టి అక్కడ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 1 లక్ష రూపాయలను దీనికి జవాబు చెప్పింది. నేను ఈటల రాజేందర్ గారికి ఈ అసెంబ్లీ సాక్షిగా సవాలు తీసుకుంటా ఉన్నా. అయ్యా ఈటల రాజేందర్ గారు మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీలో మీరు ఉన్నారు కదా, ఇదే హుజూరాబాద్ నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు తీసుకురా. నువ్వు 100 కోట్లు తీసుకొని వస్తే నేను మళ్ళా నేను తీసుకొని వస్తా అని చెప్పి కూడా నీకు చూస్తా ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి మీద చేర్చబెట్టు. ఇలా ఒకటి అడుగుతా ఉన్నా, ఇలా అక్కడ ఉన్న ఏ పంచాయతీ వద్దు 5వ తారీఖు నీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని నేను బలి చేయ, బీజేపీ పార్టీ కార్యకర్తలని నువ్వు బలి చేయవు. కొట్లాడుకుని వద్దు, గుద్దుకుని వద్దు, తిట్టుకుని వద్దు. ఇద్దరు ఒక వేదిక మీద కూర్చొని యావత్ తెలంగాణలో ఉన్న మీడియాని మొత్తం అక్కడ లైవ్ పెట్టిద్దాం. నాకంటే ముందు ఫస్ట్ నువ్వే మాట్లాడు ఏం అభివృద్ధి చేసుకో, తర్వాతనే నేను మాట్లాడతా కేసీఆర్ గారు ఏం అభివృద్ధి చేసిండ్రో. దీనికి కార్యకర్తలను బలి చేయాల్సిన అవసరం లేదు. మరి ఇద్దరు కూర్చొని దీని మీద చర్చిద్దామని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మళ్ళా ఏమంటున్నా ఈటల రాజేందర్ గారు, ఏ కౌశిక్ రెడ్డి మీద నేను వస్తానా కౌశిక్ రెడ్డితో నేను అంటాడు. అయ్యా ఈటల రాజేంద్ర నువ్వు ఎట్లా 18 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా చేసినావు, 7.5 సంవత్సరాలుగా ఎట్లా మంత్రి చేసినావో నాకే అర్థం కాని పరిస్థితి. నువ్వు ఇవాళ ఏంటిది, నువ్వు ఒక శాసనసభ్యుడి, నేనేంటిది ఇవాళ, నేను ఒక శాసన మండలి సభ్యుడిని, నీకంటే ప్రోటోకాల్ ఒక ఇంచు ఎక్కువేమైనా తప్పితే నేను తక్కువ లేను అని చెప్పి ఈ సందర్భంగా నీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆ వాస్తవంగా చెప్పాలంటే నేను ఈటల రాజేందర్ గారితో చర్చ కూర్చోదు,
ఎన్నికల వాస్తవంగా ఆయన నాకంటే తక్కువ. కానీ నా హుజూరాబాద్ ప్రజల అభివృద్ధి కోసం, నా హుజూరాబాద్ ప్రజల డెవలప్మెంట్ కోసము ఒక మెట్టు కిందికి దిగి నువ్వు సవాతిరా ఆ అభివృద్ధికి ఏం చేసుకోవాలి చూద్దామని నేను అన్నా. మరి నువ్వు నన్ను ఎట్లయితే నాకంటే నేను సీనియర్ ని నువ్వు జూనియర్ అంటావు కదా, మరి కేసీఆర్ గారికి నీకు ఎట్లా పోలికాయా ఇద్దరు రాజేంద్ర? నీ పొలిటికల్ చరిత్ర 18 ఏళ్ళ ఉంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారిది 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర కదా ఇద్దర రాజేంద్ర గారు. మరి నీకంటే 22 సంవత్సరాల సీనియర్ కదా, మరి ఆయన ముందర కూడా చిన్న పిల్లగాని కదా, మరి దీనికేమంటావు జవాబు చెప్పు మిస్టర్ ఇద్దర రాజేంద్ర గారు. ఇంటర్ రాజేంద్ర గారు కేసీఆర్ గారి మీద పోటీ చేస్తానంటుంటే ఎంత చిల్లరగా ఉందంటే, ఉదాహరణ మీకు చెప్తా ఉన్నా, నేను అంటలేను కానీ కేవలం ఉదాహరణ. ఇలా హుజూరాబాద్ నియోజకవర్గానికి వచ్చి నేను అమిత్ షా ని పోటీ చేయమంటే, లేకుంటే అమిత్ షా మీద నేను పోయి గుజరాత్ లో పోటీ చేస్తాను నేను అంటే ఎంత చిల్లరగుంటుందో. ఇలా ఈటల రాజేందర్ గారు కేసీఆర్ గారి మీద పోటీ చేస్తానంటే అంత చిల్లర ఉండదని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. దీంతో వాస్తవంగా చెప్పాలంటే ఈటల రాజేందర్ గారి పరిస్థితి ఏమైందంటే, ఇవాళ ఒక రైతు ఎడ్లబండి కట్టుకొని ఆ ఎడ్లబండి మొత్తం గడ్డి కుప్ప నింపుకొని ఆ ఎడ్లబండి మీద పోతా ఉంటే ఆ ఎడ్లబండి మీద కింద ఒక కుక్క నడుస్తా ఉంటుంది. ఆ కుక్క ఏమనుకుందంటే, ఈ బరువంతా నేనే పోస్తా ఉన్నా, ఈ బరువంతా నేనే నడుస్తా ఉన్నా అని ఆ కుక్క అనుకుంటా ఉన్నది. ఆ కుక్క కొంచెం 1 కిలోమీటర్ దూరం నడిచిన తర్వాత ఆ కుక్క ఆగింది. ఆ కుక్క ఆగితే బండి ఆగలే, ఎడ్ల బండి ముందరే పోతా ఉన్నది. అప్పుడు వీలైతే ఆ కుక్క, అయ్యో నేను ఈ బండి మోస్తలేనా, ఇప్పటిదాకా నేను ఈ బండిని మోస్తున్నాను కూడా కానీ ఈ బండి నేను మోస్తలేను, నా పరిస్థితి గిరా అని ఆ కుక్క అనుకుంది. ఇలా ఈటల రాజేందర్ గారి పరిస్థితి ఆ కుక్క పరిస్థితి అయింది. పార్టీని అంతా నేనే మోస్తున్నా, పార్టీని మొత్తం నేను లేకపోతే టీఆర్ఎస్ పార్టీ లేదు అని అనుకున్నావే, ఇలా నువ్వు మిగిలిన పేరు తప్పితే పార్టీ మాత్రం ముందరికి దూసుకుపోతూనే ఉన్నది. ఇలా 100 ఉద్యమకారులు నువ్వు ఒక్కది, అసలు కేసీఆర్ గారికి మీకు పోలికి కింద చెప్పి అడుగుతా ఉన్నాను.